అమలాపురం పట్టణం రణరంగంగా మారింది. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. తూర్పు గోదావరి జిల్లాను కూడా విభజించింది. ఇందులో కోనసీమ జిల్లా కూడా ఉంది. విభజన ప్రశాంతంగా జరిగినా ఇప్పుడు మాత్రం కోనసీమ జిల్లా ధర్నాలు నిరసనలతో రగిలిపోతోంది. ఇందుకు కారణం కోనసీమ జిల్లా పేరు మార్చడం. కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు. యువత జేఏసీ నేతలు పలుమార్లు ఆందోళనకు వ్యక్తం చేశారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు కానీ వాటిని పట్టించుకోలేదు. దీంతో అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. అమలాపురం పట్టణంలోకి జేఏసీ నేతలు జిల్లా సాధన సమితి నాయకులు యువకులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. యువకులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయగా కొందరు యువకులు ఓ ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్సీ సుబ్బారెడ్డి డీఎస్పీ గన్నులతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అమలాపురంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.